నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ బులెటిన్. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంది. అయితే ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తారా లేదా పొడిగిస్తారా, ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లాక్డౌన్ పైనే చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ పెద్దలు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు. లాక్డౌన్ పొడిగిస్తే నష్టమా, ఎత్తేస్తే నష్టమా? ఒకవేళ పొడిగిస్తే ప్రజల్ని ఎలా కన్విన్స్ చేయాలి, నష్ట నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, అలాగే కరోనాను ఎలా కట్టడి చేయాలి అనే సందిగ్ధంలో పాలకులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ముందున్న రెండు ప్రతిపాదనలను కాకుండా మధ్య మార్గాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. లాక్డౌన్ తో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. కరోనా విస్తరణకు అడ్డుకునేందుకు, కమ్యూనిటీ స్ప్రెడ్ ను తగ్గించేందుకు లాక్డౌన్ బాగానే పనిచేస్తుంది. కానీ ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 5000కు చేరువల ఉంది. మరణాల సంఖ్య రోజురోజుకు దడపుట్టిస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర తక్కువ కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో పాటు డెత్ రేట్ కూడా మన దగ్గర అంచనాలకు లోబడైంది. అయితే అంత మాత్రాన కరోనా తగ్గిందని అనుకోవడానికి లేదు. పాశ్చాత్య దేశాల్లో లక్షల మందికి కరోనా టెస్టులు చేస్తుంటే మన దగ్గర వేల సంఖ్యలకే పరిమితమవుతున్నాం. సగటున చూస్తే 10 లక్షల మంది జనాభాలో మనం 35 మందినే పరీక్షించగలుగుతున్నాం. కానీ అదే ఇటలీలో 8379 మందిని, అమెరికాలో 3078 మందిని, చైనాలో 230 మందికి పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు. అందుకే ఆయా దేశాల్లో ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. లాక్డౌన్ కారణంగా భారత్లో కరోనా కేసులు కొన్ని ప్యాకెట్లకే పరిమితమవుతున్నాయి. దేశంలో 700 జిల్లాలుంటే 211 జిల్లాల్లోనే ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట, రాజస్థాన్, యూపీ, ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనే అధికంగా కేసులు బయటపడుతున్నాయి. ఇండియాలో కరోనా టెస్టుల సంఖ్యకు, పాజిటివ్ కేసుల సంఖ్యకు పెద్దగా సంబంధం లేదనే వాదన బలంగా వినిపిస్తుంది. కరోనా కాలంలో మరణాల సంఖ్య అసాధారణంగా లేకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే నిజంగా కరోనా వల్ల అంత ప్రాణ నష్టం జరగకపోవడానికి పలు కారణాలున్నాయి. కరోనా పుంజుకోకముందే మన దేశంలో ప్రకటించిన లాక్డౌన్ కమ్యూనిటీ స్ప్రెడ్ ను నిలువరించగలిగింది. గుర్తించిన కేసులను క్వారంటైన్ చేయడం, బాధితుల్ని ఐసోలేషన్ వార్డులో పెట్టడం, ప్రజల మధ్య భౌతిక దూరాన్ని, పరిశుభ్రతను పాటించడం వంటి కారణాల వల్ల కేసులను కట్టడి చేయగలిగాం. అంతేకాకుండా మన దేశంలో అవలంబిస్తున్న టీకాల విధానం కూడా కరోనాను తట్టుకునే రోగ నిరోధక శక్తిని పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. క్షయరోగం కట్టడి కోసం బీసీజీ అనే వ్యాక్సిన్ ను వాడతారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుంచే మన దేశంలో చిన్నపిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు. అది శ్వాసకోశపై బ్యాక్టీరియా దాడులను అడ్డుకునే శక్తిని పెంచుతుంది. కరోనా కూడా శ్వాసకోశంపైనే దాడి చేస్తున్నందున దాన్ని తట్టుకునే శక్తి భారతీయుల్లో కనిపిస్తుందని న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తన పరిశోధనల్లో తేటతెల్లం చేసింది. అయితే బీసీజీ టీకాకు కరోనా కేసులకు ఖచ్చితమైన సంబంధముందని ఇప్పటికిప్పుడు చెప్పలేమని ప్రజారోగ్య నిపుణులు శ్రీనాథ్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. అయితే కరోనా కట్టడిలో బీసీజీ టీకా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేమని అంగీకరిస్తున్నారు.
ఇక లాక్డౌన్ భవిష్యత్తు భారతాన్ని శాసించే అవకాశముంది. వస్తువుల ఉత్పత్తి సరఫరా వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 21 రోజుల లాక్డౌన్తో మన ఆర్థిక రంగం కుదేలై దేశం 21 ఏళ్లు వెనుకకు పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇప్పటికే వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. కూలీలు లేక పంట కోతలు ఆగిపోయాయి. గోనె సంచులు లేక పంట కొనుగోలు నిలిచిపోయాయి. గన్నీ బ్యాగులు తయారు చేసే పరిశ్రమలు పశ్చిమ బెంగాల్లో మూసివేయడంతో సరఫరా వ్యవస్థ లేక ఖాళీ బస్తాలు అందడం లేదు. ధాన్యం కొనుగోళ్ల కోసం 2 కోట్ల గన్నీ బ్యాగులు కావాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తక్షణమే బెంగాల్లో పరిశ్రమలు తెరిపించి ప్రత్యేక రైలు రవాణా కల్పించి బస్తాలను అందేలా చూడాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో నెలకొంది. మరోవైపు తయారీ రంగం కొంతకాలం మూతపడితే కోట్ల మంది ఉపాధి కోల్పోతారు. అమెరికా వంటి దేశంలో ఇప్పటికే కోటి మంది ఉపాధి కోల్పోయి రోడ్ల పాలయ్యారు. మన దేశంలో కూడా 40 కోట్ల వేతన జీవుల్లో 13 కోట్ల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. ఒక ఐటీ రంగంలోనే 150,000 ఉద్యోగాలు ఎగిరిపోనున్నాయంటున్నారు. ఇది కరోనా కన్నా మరింత ప్రమాదకంగా మారే అవకాశాలున్నాయి. నెలపాటు జనజీవనం స్తంభిస్తే దేశ జీడీపీ 5% పడిపోనుందని, ప్రజలు కొనుగోలు శక్తి పడిపోతే ఆకలి చావులు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే లాక్డౌన్ను సడలించాలని కోరుతున్నారు. కానీ అలా చేస్తే మొదటికే మోసం వస్తుందని, అదుపులో ఉన్న కరోనా విజృంభించే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా నిపుణులు నిష్ణాతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో లాక్డౌన్ పై నిర్ణయం తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత కేంద్రంపైనే ఉంది. లాక్డౌన్ ఎత్తేస్తే మంచిదా లేక పొడిగిస్తే మంచిదా అనే సందిగ్ధంలో ఉంది కేంద్రం. అందులో భాగంగానే రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను సేకరిస్తుంది. సీఎంలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ లాక్డౌన్ ను సడలించే వ్యూహాలను రూపొందించాలని సూచించారు. మరోవైపు కేంద్రం 20 పేజీల క్లస్టర్ కంటైన్మెంట్ స్ట్రాటజీ అంటే సమూహ నిరోధక వ్యూహ పత్రాన్ని విడుదల చేసింది. దీంతో లాక్డౌన్ ను పొడిగించకుండా అలాని ప్రస్తుత విధానంలో కొనసాగించకుండా ఆంక్షలతో కూడిన సడలింపు ఉంటుందని కేంద్రం చెప్పకనే చెప్పింది. 14 ఏప్రిల్తో లాక్డౌన్ ముగిసే అవకాశం ఉన్నప్పటికీ రవాణా, జనజీవనం, వ్యాపారం గతంలో మాదిరిగా కాకుండా పరిమితంగానే జరగొచ్చు. క్రేంబ్రిడ్జ్ అధ్యయనంలో తెలిపిన విధానాన్నే అవలంబించే యోజనలో మోదీ సర్కారు ఉన్నట్టు కనిపిస్తోంది.